జిల్లా కల్లూరు మండలంలో నూతనంగా ఏర్పడ్డ అనుమతాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ దారవత్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి అవసరమైన ఆక్సిజన్ చెట్ల నుండి వస్తుందని, మనకు వర్షాలు కురవాలన్నా చెట్లను కాపాడుకోవాలని అన్నారు. తమ గ్రామంలో 4000 మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హనుమంత్, కార్యదర్శి హరీష్, కిరణ్, రవి, గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టమైన ఇది ఒక కార్యక్రమం. ఇది చాలా మంచి కార్యక్రమం. మా గ్రామ పంచాయతీలో 4000 మొక్కలను ఒక టార్గెట్ ఇచ్చారు. మేము 4000 మొక్కల్ని పక్కగా దాన్ని మేము ఒక అంత కమిటీ వేసుకొని దాన్ని చక్కగా బతికించి మంచి ఒక పెద్ద చేయాలని ఒక ఆలోచన. అట్లాగనే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు అందరూ మా వార్డు మెంబర్లు అయితే, మా వైస్ ప్రెసిడెంట్లు అయితే, మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అందరూ మాకు సహకారం పక్క గ్యారంటీగా దీనికి ఒక మొక్కని మేము బతికించి ఒక కార్యక్రమాన్ని మేము ముందుకు సాగించే ఆలోచనలో ఉన్నాం. ఇది ఒక హరితహారం అనేది చాలా ఒక మంచి కార్యక్రమం. ఈ మొక్కల్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా బతికించుకోగలిగితే మొత్తానికి మనం మన జనాలకి చాలా ఒక ఉపయోగకరమైన ఒక మా చెట్టు. ఇది ఒక మనిషి కొనేది ఒక ఆహారం, ఒక గుడ్డ గూడు అనేది చెట్టు కూడా. ఒక చెట్టు నీడ మాకు మనకు మనుషులు కూడా అంతే అవసరం. అనుమతాండ గ్రామ పంచాయతీ ఒక జిల్లాలోనే ఒక ప్రతిష్టమైన ఒక గ్రామ పంచాయతీగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యతగా మేము ఒక ఇది తీసుకుంటున్నాం.